అనంతపురం జిల్లా గుత్తి మండలం కే ఉబిచెర్ల గ్రామంలో ఇంటి ముందు రహదారి విషయంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో గంగరాజు లింగరాజు అనే ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు తెలిపిన వివరాల మేరకు ఇంటి ముందు రాస్తా విషయంలో గత 4 రోజులుగా అన్నదమ్ముల మధ్య చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకుండడంతో ఈ విషయంపై పెద్దల సమక్షంలో మాట్లాడాలంటూ రామగోపాల్, రామాంజనేయులు, భూషణ్ అనే వ్యక్తులు, అన్నదమ్ములైన రంగరాజు, గంగరాజు అనే వ్యక్తులను పిలిపించారు. ఈ క్రమంలో పెద్దలు మాట్లాడుతుండగానే రామగోపాల్, రామాంజనేయులు, భూషణ్ అనే వ్యక్తులు, గంగరాజు, లింగరాజు అనే వ్యక్తులపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో గంగరాజు, లింగరాజుకు తీవ్ర గాయాలు కావడంతో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పెద్ద మనుషులు వచ్చి చూపిస్తారు కదా, వాళ్ళు పెద్ద మనుషులు 5 మంది మధ్యలో కూర్చుంటే పక్కన ఉంటే సైడ్ నుంచి వచ్చి వాళ్ళే రాళ్ళతో కొట్టారు. కొట్టిన పేర్లు రామగోపాల్, పెద్ద భూషణ, చిన్న భూషణ, సుధారాణి. మీ ఇద్దరు అన్నదమ్ముల మీ ఇద్దరిని వాళ్ళు కొట్టినారా? ఏమిటితో కొట్టినారు? రాళ్ళతో కొట్టినారా? పంచాయతీ సుధారాణి, పెద్ద భూషణ, రామగోపాల్, రామంజనేయులు వచ్చి ఎనిక ఇబ్బంది రాళ్ళకు వచ్చినా సార్. ఏమి ఏదో గొడవ సార్, కొద్దిగా మొన్న పెద్ద మంది ఉన్నారు కాబట్టి శ్రవణం చేద్దాం చూస్తే అంతలోకి ఎనిక పైన వచ్చి రాళ్ళతో పెట్టారు. ఎందుకోసం? ఏ తలం గురించి సార్? వ్యస్త గురించి సార్. పొలమా? పొలం కాదు సార్, ఇంటి ముందర సార్. ఇంటి ముందర అంత వచ్చినాక వీళ్ళు మాట్లాడుతున్నారు. ఒకటి అమ్మ చేద్దాం చేసుకొని ఇంటికి వచ్చినాడు. కారుతో వచ్చి రాణం రాడమే చేయి దాటినారు. చేయి దాటి వెనకాల వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. అట్లే కథ విన్న రాయి తీసుకొని అట్లా కొట్టేసినాడు ఇద్దరిని. ఆడే మేము ఊరికి మాట్లాడదని చేతులు కడుక్కొని ఉన్నాం. ఇంకా దానికి వచ్చి రైతు కొట్టినాడు. దేనికోసం? స్థలం ఉంది. ఎవరు కొట్టిండేది? ఎవరు? రామగోపాల్, రామంజనేయులు, పెద్ద కృష్ణ.